నమస్తే తెలంగాణ పత్రికను శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్, కోదండరామ్తో పాటు నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్రావు, సీఈఓ కట్టా శేఖర్ రెడ్డి, ప్రజాసంఘాల నేతలు, తెలంగాణ జర్నలిస్టులు హాజరయ్యారు. ఉస్మానియాలో ఆత్మహత్య చేసుకున్న ఇషాన్ రెడ్డి తల్లిదండ్రులు, కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతి, వరంగల్ రైతు మల్లయ్య ఇందులో పాల్గొన్నారు. 7 ఎడిషన్లతో నమస్తే తెలంగాణ పత్రిక రేపటి నుంచి మార్కెట్ లోకి రానుంది. మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవమ్ము గూర్చి నా కళానకు బలమునిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణాన్న దాశరథి స్ఫూర్తిని మణికి నింపుకొని తెలంగాణ రేషాన్ని పౌరుషాన్ని అక్షరాక్షరాల్లో నింపుకొని ఒక చరిత్ర ఆవిష్కృతమవుతున్నది. rucheloot.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit rucheloot.com.